హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి ఎగ్ పొరటు లేదా బుర్జీ అనే పిలుస్తారు. అలానే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారండి. వైజాగ్ సైడ్ ఎక్కువగా దీన్ని ఎగ్ అంటే గుడ్డు ఉక్కురు అంటారు, ఆ విధంగా పిలుస్తూ ఉంటాము మేము. అయితే కొంతమంది అయితే పొరటు అంటారు, కాకపోతే ఇప్పుడు మనం పొరటునే చేసుకుంటున్నాము. విజయవాడ వచ్చిన కొత్తలో నాకు ఉక్కురు అంటే వీళ్ళకి సరిగ్గా తెలియలేదు, ఎగ్ పొరటు అనేవారు. అప్పుడు నాకు తెలిసింది దీన్ని పొరటు అంటారని. అయితే ఈ పొరటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూసేసాయండి. ఎప్పుడైనా ఎగ్స్తో మనం ఏమైనా రెసిపీస్ చేస్తే కనుక ఆ కళాయి లేదా ఆ ప్యాన్ అనేది కొంచెం నీచు వాసన వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ పోవడానికి మనం కొంచెం చాలా చిట్కాలు పాటిస్తూ ఉంటాము. కాకపోతే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి నేను చెప్పింది. అదేంటంటే కాఫీ పొడిని తీసుకొని మొత్తం కూడా కళాయి లేదా ప్యాన్ మీద చల్లుకోవాలి. ఏదైతే ఎగ్స్తో మనం ప్రిపేర్ చేస్తామో ఆ ప్లేట్లు మొత్తం కూడా కాఫీ పొడి చల్లుకుంటే కనుక కొద్దిసేపు అలా ఉంచి తర్వాత వాష్ చేస్తే కనుక స్మెల్ పోతుంది. ఎగ్ పొరటు కోసం ముందుగా కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దామా. మీడియం సైజ్ ఆనియన్ 4 ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు ఒక 4 తీసుకున్నాను, అవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కారాన్ని తగినన్ని, కరివేపాకు, తాలింపు దినుసులు, జీలకర్ర. ఇక నేను 8 ఎగ్స్ తీసుకున్నానండి. 8 ఎగ్స్కి సరిపడినంత ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవచ్చు. ఇక నేను ఒక 3 గరిటల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఎగ్ పొరటు అంటేనే కొద్దిగా ఆయిల్ పడుతూ ఉంటుంది. ఆయిల్ మరిగిన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ద్వారగాన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకుంటే కనుక కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయించుకొని మరొకసారి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా బాగా కుక్ అయ్యిందండి టమాటా, ఆనియన్స్ను. నెక్స్ట్ ఏం చేయాలంటే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఒక్కొక్కటి పగలగొట్టుకుంటూ ఈ టమాటా ఆనియన్ గ్రేవీలో వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒకటొకటి అలా పగలగొట్టుకుంటూ వేసుకోవాలి. మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఇలానే పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 5 నిమిషాల పాటు ఆ ఎగ్స్ని అలానే ఉంచాలండి, కదపకూడదు. కదిపితే కనుక మెత్తగా పేస్ట్లాగా అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకుంటే పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది లేయర్స్ కింద. చూసారు కదండి, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇలా గరిట పెట్టి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపటికి మొత్తం కూడా లేయర్ అనేది మా కర్రీ స్ట్రక్చర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పొరటు చూస్తే కనుక చాలా టేస్టీగా ఎమ్మెగా రెడీ అవుతుంది. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసి చేశానండి. మీరు కారం కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. వీలైతే చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇక నేను ఎలాంటివి కూడా వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి వేసే చేస్తున్నాను. ఎందుకంటే కారం వేస్తే మా పిల్లలు తింటారు, ఇలా పచ్చిమిర్చితో చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. స్పైసీ కూడా ఉంటుంది, బాగుంటుంది.
ఫైనల్గా పరోటా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకొని చక్కగా పరోటా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా కారం కూడా వేసుకొని చేసుకోండి. అయితే మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ ఆల్వేస్.